హాయ్ హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా అందంగా ఉండాలి అని ఎవరుకున్నా చెప్పండి అటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందంగా ఉండాలి అందంగా కనిపించాలని అనుకుంటాం కదా సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక చక్కటి బ్యూటీ ప్రొడక్ట్ అన్నమాట హోమ్ మేడ్ బాత్ సోప్స్ అండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా సింపుల్ గా చాలా తక్కువ ఖర్చుతో మీరు ఇంట్లోనే ఈజీగా బాత్ సోప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియో చేస్తున్నంత సేపు కూడా ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయితే కలుగుతుంది అన్నమాట సో ముఖ్యంగా ఈ సోప్ ప్రిపరేషన్ లో మనకు కావాల్సింది సోప్ బేస్ అండి సో ఈ సోప్ బేస్ వచ్చేసి బయట మార్కెట్ లో దొరుకుతుంది అలాగే ఆన్లైన్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది సోప్ బేస్ లేకపోయినా కూడా మనము సోప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను వీడియోలో చెప్తాను మీకు సో ఈ రోజు నేను మూడు రకాల సోప్స్ గురించి అయితే నేను చూపిస్తాను టొమాటో సోప్ అలోవెరా సోప్ అలాగే ఆరెంజ్ పీల్ సోప్ సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ సింబల్ ని కూడా మీరు ట్యాప్ చేశారంటే నేను కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ సోప్ బేస్ ని నేను ఫ్లిప్కార్ట్ లో తెప్పించానండి ఇది వచ్చేసి 500 గ్రామ్స్ అన్నమాట ఈ సోప్ బేస్లో రెండు రకాలు ఉంటాయి గ్లిజరిన్ బేస్డ్ సోప్ బేస్ అలాగే గోట్ మిల్క్తో తయారు చేసిన సోప్ బేస్ సో నేనైతే గ్లిజరిన్ బేస్డ్ సోప్ బేస్ తెప్పించానండి మీరు ఏదైనా యూస్ చేయొచ్చు సో నేను మూడు రకాల సోప్స్ తయారు చేస్తానని చెప్పాను కదా సో అందుకని చెప్పి నేను హాఫ్ అయితే సరిపోతుంది దీంట్లో ఒక హాఫ్ కట్ చేసేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ సోప్ బేస్ సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా కట్ అయిపోతుంది మనము ఈ రెసిపీ చేసేటప్పుడు కూడానండి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయితే కలుగుతుంది అనమాట మీ ఇంట్లో పిల్లలు ఉంటే చిన్నపిల్లలు వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈ సోప్ అనేది తయారు చేయండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు సో మనము ఆడవాళ్ళం తలుచుకుంటే ఏముందండి వంటలే కాదు అవసరం అనుకుంటే ఇలాంటి సోప్స్ కూడా తయారు చేసి ఒక బిజినెస్గా కూడా మనము ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్గా కూడా ఎదగొచ్చు అనమాట ఎందుకంటే ఈ సోప్స్ అండి అంత ఎఫెక్టివ్గా ఉంటాయన్నమాట చర్మం పైన మనము దీంట్లో వాడినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి పెర్ఫ్యూమ్స్ కానీ మనం ఇక్కడ యూస్ చేయలేదు ఈ సోప్ ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు కూడా యూస్ చేయొచ్చు అండి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మనం ఏమీ కెమికల్స్ యూస్ చేయలేదు కాబట్టి సో ఈ విధంగా సోప్ బేస్ని అన్నీ కూడా మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాక మనము డబల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా ఈ సోప్ని మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటే ఏమీ లేదు ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి మరిగించానండి ఆ పాత్రలో మనము ఈ సోప్ బేస్ అనేది ఇంకొక గిన్నెలో వేసి పెట్టుకోవాలి సో ఈ విధంగా బాయిల్ చేయాలన్నమాట డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టయితే మనము కరిగించుకోకూడదు సో ఈ సోప్ బేస్ వెంటనే కరిగిపోతుందండి రెండు మూడు నిమిషాలే పడుతుంది అన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ సోప్ బేస్ యూస్ చేసి మనము చాలా రకాల సోప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఈరోజు నేను మూడు రకాల సోప్స్ వాటి బెనిఫిట్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను మీకు మనకి సోప్ బేస్ పూర్తిగా కరిగిపోయిందండి సో నేను కొంత క్వాంటిటీని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను మనము మూడు రకాలు చేసి చూపించాలి కదా సో ఒక్క సోప్కి సరిపడా ఉంచానన్నమాట నేను బౌల్లో సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అలోవెరా సోప్ చూపిస్తానండి సో మీ దగ్గర ఇన్స్టెంట్ అలోవెరా జెల్ ఉంటే ఆ జెల్ వేసేసుకోవచ్చు లేదు అంటే మీకు ప్లాంట్ నుంచి అలోవెరా వైట్ పార్ట్ ఉంటుంది కదా ఆ జెల్ తీసుకుని వేసుకోవాలి తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని కట్ చేసి వేసుకోవాలండి ఈ అలోవెరా సోప్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి చర్మం పైన కొంతమందికి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదా మొటిమల వల్ల ఆ మచ్చలు పోతాయి అలాగే మన బాడీ పైన ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేస్తుందండి ఈ అలోవెరా సోప్ ఆ తర్వాత ఒక స్పూను రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ రోజ్ వాటర్ ప్లేస్లో పెర్ఫ్యూమ్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇష్టమైతే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట గ్రీన్ కలర్ అలోవెరా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా గ్రీన్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను వచ్చేసి ఎటువంటి పెర్ఫ్యూమ్స్ కానీ కలర్స్ కానీ యూస్ చేయలేదన్నమాట సో ఇలాంటి మౌల్డ్స్ మీ దగ్గర ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే ఆ మౌల్డ్స్లో మనము ఆయిల్ అప్లై చేసేసి నేను ఆ సోప్ బేస్ అనేది పోసుకుంటున్నాను మీకు కావాలంటే ఆన్లైన్లో సిలికాన్ మౌల్డ్స్ కూడా ఉంటాయండి నెక్స్ట్ ఆరెంజ్ పీల్ సోప్ అండి నా దగ్గర ఆల్రెడీ ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంది సో అది ఒక స్పూన్ తీసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూను అలోవెరా జెల్ వేసుకోవాలి
अलागे ఒక స్పూన్ రోజ్ వాటర్ తీసుకుంటున్నాను అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ కట్ చేసి వేసుకోవాలి ఈ ఆరెంజ్ పీల్ సోప్ వాడటం వల్ల మన చర్మం పైన ఉన్న నలుపు ట్యాన్ అంతా కూడా పోయి చాలా కాంతివంతంగా ఉంటుందండి ఇవన్నీ ఒక మిక్సీ జార్ లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి మీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ లేకపోతే ఫ్రెష్ కమలా తొక్కలతో అయినా చేసుకోవచ్చు ఈ కమలా తొక్కల్లో చాలా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ సిట్రస్ యాసిడ్ ఉండటం వల్ల మన చర్మం పై ఉన్న నలుపంతా పోయి తెల్లగా అవుతాము ఇప్పుడు ఇంకొంచెం సోప్ బేస్ వేసుకొని మనము మెల్ట్ చేసుకుందామండి ఆ తర్వాత మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆరెంజ్ మిక్స్ ని కూడా వేసేసుకుందాము సో ఇవి వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా కలుపుకోవాలి అదే మీరు ఫ్రెష్ తొక్కలతో చేసుకుంటే గనక జ్యూసే వస్తుంది డైరెక్ట్ గా జ్యూస్ మిక్స్ చేసుకోవటమే సో ఇక్కడ నాకు ఫ్రెష్ ఆరెంజ్ లేదని చెప్పి నాకు పీల్ పౌడర్ తో చేశాను సో ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి अलागे मनमु प्रती सोप लो कोड़ा विटामिन ई कैप्सूल वाड़तनां कदा ई विटामिन ई कैप्सूल वल्ल एंटी अंटे मन चर्ममु चक्कगा मॉइश्चराइजिंग उंटुंदी अलागे मन स्किन वच्चेसी स्मूत गा हेल्दी गा ग्लोई गा उंटुंदंडी सो नेनु इंकोक मौल तीसुकोनी दांट्लो लोपल कोब्बर नूने अप्लाई चेस्तुन्नानु अन्नमाट एलांटी स्किन टाइप उन्न वाळ्ळैना कूडा ई सोप्स वाड़ोच्चंडी ఎటువంటి కెమికల్స్ లేవు మీరు నిరభ్యంతరంగా పసిపిల్లలకు కూడా యూస్ చేయొచ్చన్నమాట సో ఆ సోప్ ఆరెంజ్ పీల్ సోప్ ని నేను మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇది మనము ఫ్రిజ్ లో అయినా పెట్టొచ్చు లేదంటే బయట ఒక 3 అవర్స్ బయట ఉంచేసినా కూడా మనకి సోప్ అనేది రెడీ అవుతుంది అదే ఫ్రిజ్ లో పెడితే ఒక 1/2 అవర్ టు 1 అవర్ లో మనకి సోప్ అనేది రెడీ అవుతుంది ఇంకా ఫైనల్ గా టొమాటో సోప్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఒక టొమాటోని తీసుకొని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను సో ఈ టొమాటో సోప్ కూడా చాలా చాలా మంచిదండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ట్యాన్ రిమూవ్ అవడానికి మన తెల్లగా అవుతారన్నమాట నల్లగా ఉన్న వాళ్ళు కూడా సో ఇలా ఆ ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి సో ఒక సోప్ కి ఒక టొమాటో ఆ తర్వాత ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ రోజ్ వాటర్ అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్ లో ఫైన్ ప్యూరీ లాగా చేసుకోవాలండి ఒక విషయం చెప్పాలి ఈ టొమాటో సోప్ ను మాత్రం మీ ఫేస్ నిజంగా లవ్ చేస్తుందండి ఎందుకంటే మీ ముఖం పైన ఉన్న నలుపంతా కూడా పోతుందన్నమాట సో ఇలా ఫైన్ జ్యూస్ తీసుకుని మనము స్ట్రైనర్ లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక టొమాటోనే కాబట్టి నేను ఫిల్టర్ చేసేస్తున్నాను లేదు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టైతే మీరు క్లాత్ లో వేసుకొని పిండేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఎటువంటి గింజలు అలా ఏమీ లేకుండా మనం చక్కగా ఆ జ్యూస్ ని మాత్రమే తీసుకోవాలి సో ఈ టొమాటో సోప్ వాడటం వల్లండి చక్కగా యవ్వనంగా కాంతివంతంగా స్మూత్ గా ఉంటుందన్నమాట చర్మము సో ఈ విధంగా మిగతా జ్యూస్ ని కూడా నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ జ్యూస్ ని సోప్ బేస్ లో పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల సేపు మనము వేడి చేసుకుందామండి ఆ సోప్ లిక్విడ్ చూడండి మనకి ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండానే మంచి రంగుతో ఉందన్నమాట కేవలం ఒకే ఒక టమాటా యూస్ చేశాను సో ఇక్కడ వచ్చేసి నేను రెక్టాంగిల్ షేప్ లో ఉన్న మౌల్డ్ తీసుకున్నానండి సో మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయొచ్చు అన్నమాట సిలికాన్ మౌల్డే కావాలని లేదు సో ఇక్కడ అది కూడా లేకపోతే మీ దగ్గర బయట పెరుగు కప్పులు ఉంటాయి కదా ఆ పెరుగు కప్పుల్లో అయినా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట సోప్ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి సోప్ బేస్ లేకపోయినా కూడా సోప్స్ ప్రిపేర్ చేయొచ్చు అని అది ఎలాగంటే గ్లిసరిన్ బేస్డ్ సోప్ ఉంది కదా పియర్స్ ఆ పియర్స్ సోప్ అయినా యూస్ చేసి మనం ఇలా సోప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను ఆ టొమాటో సోప్ లిక్విడ్ ని నేను మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఒక 3 గంటలు ఆగాక నేను ఆ వాటిని డీమౌల్డ్ చేస్తున్నాను మనం ఆ మౌల్డ్ ను చుట్టూ ప్రెస్ చేసి ఆ చాకు తో ఇలా కట్ చేసామంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో అది వచ్చేసి ఆరెంజ్ పీల్ సోప్ చూడండి చక్కగా మంచి కలర్ లో ఉందన్నమాట ఆరెంజ్ కలర్ లో సో ఇది వచ్చేసి ఎలోవెరా సోప్ అండి సో బైట అదే బైట అయితే వాళ్ళు గ్రీన్ కలర్ యూస్ చేస్తారు పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తారు కావాలంటే మీరు కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఎటువంటి కలర్ యూస్ చేయలేదు కదా చూడండి ఇది వచ్చేసి ఓవెల్ షేప్ లో ఉందన్నమాట ఎలోవెరా
सो मोल्ड्स लो कोड़ा एमी अंटुकोदु चूडन चक्कगा वच्चेस्तायी सो इला मनम चुट्टू प्रेस चेसुकुनी चाकुतो चुट्टू इला कट चेसामंटे ईजीगा लेगिसि वच्चेस्तुंदन्नमाट सो मूडु मूडु षेपुल्लो उन्नायि चूडंडी सो इदोच्चेसि टोमाटो सूप अंडी सो फ्रेंड्स मीकु डेफिनेटगा ई वीडियो नच्चिंदि अनुकुंटानु सो नच्चिते गनक मीरु कूडा ट्राई चेसि एला वच्चिंदो नाकु कामेंट सेक्शन लो तेलियजेयंडी सो मरिन्नि मंचि वीडियोलतो मल्ली कलुस्तानु हैव ए नाइस डे टेक केयर बाय बाय